గోదావరం స్పిల్వే నుంచి వర్షాకాలంలో వరద నీరు మళ్లించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఎగువ ఉన్న కాపర్ డ్యామ్ నిర్మాణ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయంలోపే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని మెగా ఇంజనీరింగ్ సంస్థ పనిచేస్తూ వేగం పెంచింది. గోదావరి నది ప్రవాహ మళ్లింపు పనులను మొదలుపెట్టింది. ముందుగా గోదావరి నది ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్లిస్తున్న అధికారులు అప్రోచ్ ఛానల్ నుండి స్పిల్వే మీదుగా, స్పిల్ ఛానల్ నుండి మరలా తిరిగి పైలట్ ఛానల్ గా రూపొందించి సహజ ప్రవాహంలో కలపనున్నారు. గోదావరి ఎడమ వైపు నుండి కుడివైపుకు దాదాపు 6.5 కిలోమీటర్ల నదీ ప్రవాహాన్ని మళ్లిస్తూ అధికారులు ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్వే నుండి విడుదల చేయాలని అధికారులు ప్రణాళికను రూపొందించారు. ముందుగా రివర్స్ లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేసే పనులకు ఈ వర్షాకాలం వచ్చేలోపే వరద నీటిని స్పిల్వే రేడియేట్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకి ఎత్తి సిద్ధంగా ఉంచిన అధికారులు మిగతా గేట్లను ఎత్తి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.